తెల్లవారుజామున పూజలు చేసేందుకు వెళ్లిన అర్చకులు గమనించి స్థానిక పెద్దలకు తెలిపారు. విషయం తెలుసుకుని బీజేపీ నేతలు గుడి వద్దకు చేరుకున్నారు. వరుస విగ్రహధ్వంసం ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఈ విగ్రహ ధ్వంసం ఎవరి పనిని భావిస్తున్నారు? మరిపేట ఏదైతే కర్నూలు జిల్లాలో ఈ విగ్రహాల పైన దాడుల పరంపర కొనసాగుతుంది. ముఖ్యంగా నిన్న మంత్రాలయ మండలం వదరూరులో నరసింహస్వామి విగ్రహం దర్శనం చేసిన ఘటన మరొకటి. ఇవాళ మళ్ళీ ఏదైతే ఆదోని బుద్ధి కింద ఉన్నటువంటి పంజనకున్నటువంటి ఫ్లైఓవర్ బుద్ధి కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో దుండంగులు రాత్రి ప్రవేశించి తాళం వలగొట్టి ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం వెనుక ఉన్నటువంటి చక్రం అదేవిధంగా తోకభాగాన్ని కూడా రాళ్ల తోపాలు కొట్టి ధ్వంసం చేశారు. అయితే ఉదయం తెల్లవారుజామున అర్చకులు అయితే ఆంజనేయ స్వామికి యథావిధిగా రోజువారీగా పూజలు చేసేందుకు ఆలయానికి వెళ్ళారు. అయితే అప్పటికే ఆలయ తలుపులు తెరిచి ఉంచడం, అదేవిధంగా తాళం కూడా పగలబోటి పక్కన వాడేసి వెళ్తారు. వెంటనే ఈ యొక్క విగ్రహం మూల విగ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ చూస్తే చక్రభాగం అదేవిధంగా తోకభాగం కూడా స్వామివారి పాదాలని కూడా పగలబోటి కింద పడేసి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయాన్ని వెంటనే పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ సంఘటన స్థలాన్ని చేస్తున్నారు. పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే జిల్లాలో పట్టికొండలో అదేవిధంగా ఆలగడ నియోజకవర్గంలోనూ అదేవిధంగా మంత్రాలయం ఇక్కడ రాదోని ఇక వరుసగా ఈ యొక్క విగ్రహాల ధ్వంసం గురించి బీజేపీ కార్యకర్తల నాయకులు తీవ్ర ఆగ్రహం ఇస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా ఆలయాల పైన కూడా పోలీసులు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే అది చిన్న ఆలయాల పైన కూడా ఏదైతే జియో ట్యాగింగ్ ముఖ్యంగా సీసీ కెమెరాలు లేనటువంటి ఆలయాల దగ్గర నిఘా ఏర్పాటు చేయకపోవడం వల్ల దుండంలోకి ఇక్కడ విగ్రహాలపైన దాడులు చేస్తున్నారని కూడా బీజేపీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఏదైతే ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా అక్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆరోని డిఎస్పీ వినోద్ కుమార్ అదేవిధంగా బృందమంతా కూడా అక్కడికి వెళ్ళి ఈ యొక్క దాడులపైన రాత్రిలలో ఎవరెవరు సంచరించారని కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అడిగి పెట్టుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క విగ్రహ ధ్వంసం నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆలయంలో స్వల్ప అవసరిత పరిస్థితులు నెలకొన్నాయి. ఓకే సుందన్న, థ్యాంక్ యూ.